ఈరోజు మొక్కలు నాటడం జరిగింది. ఈ సందర్భంగా నేను అందరినీ కూడా కోరేది ఒక్కటే, ఈరోజు అన్నిటికంటే ఈ భూమండలం మీద విలువైనటువంటి ప్రకృతి, ఇవాళ మనుషుల యొక్క జీవకోటి మనుగడ ప్రకృతి పర్యావరణం మీద ఆధారపడ్డది. మనం నిర్లక్ష్యం చేస్తూ పోతే రేపు మన మనుగడనే ప్రశ్నార్థకమయ్యేటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ అభివృద్ధి చెందిన దేశాలన్నీ కూడా ప్రకృతి మీద ఎంతో దృష్టి పెడతా ఉన్నాయి, పర్యావరణాన్ని కాపాడే ప్రయత్నం చేస్తున్నాయి, అడవులను కాపాడుతున్నారు, పెద్ద ఎత్తున చెట్లు పెంచడం జరుగుతూ ఉంది. ఈరోజు మనం 130 కోట్ల జనాభా కలిగినటువంటి భారతదేశంలో కూడా ఇవాళ చెట్లను ప్రకృతిని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సహజ వనరుల పరిరక్షణ అనేటువంటిది ఒక ఉద్యమ తరహాలో చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఉష్ణోగ్రత ప్రతి సంవత్సరం కూడా పెరుగుతూ పోతూ ఉంది, పొల్యూషన్ అనేది కూడా బాగా పెరిగిపోయి కొత్త కొత్త వ్యాధులు, క్యాన్సర్ లాంటి అతి ప్రమాదకరమైనటువంటి వ్యాధులు విస్తృతంగా వ్యాప్తి చెందుతూ ఉన్నాయి. మరి వీటన్నిటికీ కూడా మరి ఒక్కటే మనకు కారణం, దీనికి పెద్ద ఎత్తున చెట్లు పెంచడం, అడవులను పరిరక్షించడం, ప్లాస్టిక్ను నిషేధించాలి, ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా తగ్గించవలసినటువంటి బాధ్యత ఉంది. ఇది ఒక ప్రజా ఉద్యమంగా ప్రజల భాగస్వామ్యంతో మాత్రమే సాధ్యమవుతుంది. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రజలందరూ కూడా మరి ఒక్కసారి పునరంకితమై ప్రతి ఒక్కరూ ఒక మొక్కను పెంచే విధంగా, మొక్క నాటడం ఎంత ముఖ్యమో మొక్కను పరిరక్షించి పెద్దది చేసేదాకా కూడా ప్రతి ఒక్కరూ ఒక బాధ్యత తీసుకోవాలి. ఇక్కడ పాఠశాలల్లో కూడా పిల్లలకు మరి విద్యాబోధనతో పాటు ప్రకృతి పైన, పర్యావరణం పైన కూడా బాగా పెద్ద ఎత్తున వారికి నేర్పించాల్సినటువంటి అవసరం ఉంది. ఒక్కొక్క విద్యార్థి ఒక మొక్క పెంచే విధంగా ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు కాలేజీల యాజమాన్యాలు కూడా చొరవ చూపాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. ఎందుకంటే ప్లాస్టిక్ కూడా వాడకం విపరీతంగా పెరిగిపోతా ఉంది. ఏ ఫంక్షన్లలో వెళ్ళినా, పెళ్లిలో వెళ్ళినా, హోటల్లో వెళ్ళినా, ఎక్కడ వెళ్ళినా కూడా విస్తృతంగా ప్లాస్టిక్ వాడడం వల్ల మరి అది రేపు మనకు చాలా ప్రమాదంగా మారేటువంటి అవకాశం ఉంది. సహజ వనరుల పరిరక్షణ, అదేవిధంగా ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించడం, పొల్యూషన్ను తగ్గించడానికి అందరం కూడా కలిసి పనిచేయాలని ఈ ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా కోరడం జరుగుతుంది.